రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లప్పుడూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్రావు గారు హాస్పిటల్ ఓపీ సేవలల్లో కూడా మార్పులు చేయడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వ హాస్పిటల్లకు వచ్చే పేషెంట్లకు అందుబాటులో సేవలు ఉండే విధంగా 9 గంటల నుండి 4 గంటల వరకు సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। దానికి విధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ హాస్పిటల్లలో అక్కడ చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది। ఇప్పుడు కరెక్ట్ 3:25 ఉంది టైం, ఇక్కడ ఓపీ చూస్తానేమో ఓపీ క్లోజ్ అనే బోర్డు పెట్టారు, అదే విధంగా ఎమర్జెన్సీ వార్డు చూస్తేనేమో అక్కడ తాళాలు వేసి ఉన్నాయి। మరి ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వైద్యులు కానీ ఇది వాళ్ళ ప్రైవేటు వైద్య షాపానికి వైద్యము చేసే ఇక్కడ నిలయం అనుకుంటున్నా, హాస్పిటల్ అనుకుంటున్నా, లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్ అనుకుంటున్నారా అనేది మాకు మాత్రం అర్థం కావడం లేదు। ఇక్కడ ఎవరిని అడిగినా కానీ సిబ్బందిని సరైన సమాధానం లేదు। ఇక్కడ ఓపీ ఎందుకు పనిచేసిందంటే వాళ్ళు సరైన సమాధానం చెప్తలేరు, డాక్టర్లు ఎందుకు అందుబాటులో లేరంటే వాళ్ళు సమాధానం చెప్తలేరు, మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యొక్క మాటలు వీళ్ళు పెడచెవిన పెడుతున్నారా, లేకపోతే అవి గోదావరి ప్రభుత్వ ఆసుపత్రికి వర్తించవా అని మేము డివైఎఫ్ఐగా ప్రశ్నించుతా ఉన్నాము। మేమే ఇక్కడ అరగంట నుండి ఈ ఓపీ ప్రాంగణంలో వెయిట్ చేస్తూ ఉన్నాము, సరైన సమాధానం చెప్పే ఒక్క సిబ్బంది కూడా లేరు, ఏదో వచ్చామా పోయామా ఈరోజు మాది గడిచిందా డ్యూటీ అన్నట్టే వ్యవహరిస్తున్నారు తప్ప వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమయంలో వైద్యం అందించే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ వైద్యులు కానీ వ్యవహరించుతున్న తీరు కనబడతా లేరు। కాబట్టి గౌరవ వైద్య అధికారులు ఇక్కడ జిల్లా అధికారులు కానీ వైద్య శాఖ మంత్రులు కానీ వెంటనే గోదావరి ప్రభుత్వ వైద్య సిబ్బంది పైన ఇక్కడ ఉన్న యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము।